హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా చేశాను. కొంచెం నైట్ హడావిడిగా వచ్చేసి అన్నం కూర చేసుకొని తినేసాము. రైస్ కొంచెం ఎక్కువగానే వేసాను. మార్నింగ్ టిఫిన్కి అయితే ఏం లేదని కొంచెం ఎక్కువ కడిగి నానబెట్టాం కదా. అన్నం ఎక్కువ వండేసి మార్నింగ్కి ఇంకా తాలింపైన వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ పిండేసి పులిహోర అయినా చేసుకోవచ్చు అనేసి కొంచెం రైస్ అయితే ఎక్కువగానే వండేసాను అనమాట. ఈరోజు అదే మార్నింగ్ పిల్లలకి సేమియా కావాలంట, తాలింపు అన్నం వద్దంట. నేను మా వారేమో తాలింపు అన్నం తిన్నాము. ఇంకా ఈ రెండు కూడా చేసేసి తినేసానమాట. నైట్ కొంచెం క్లీన్ చేసుకున్నాము ఇళ్ళదంతా. అలాగే ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెం లేటుగా లేచాము, ఎందుకంటే జర్నీ చేసి వచ్చాము కదా. తొందరగా నిద్ర పట్టేసింది 11:30 కల్లా. అంటే మాకు ఇదైతే తొందర అనమాట, మేము పడుకునే టైంకి అది తొందరే. 11:10 కల్లా తినేసాము. ఇంకా మార్నింగ్ మా దీవెన్ బాబుని లేపితే వెళ్ళేసి పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు మా దీవెన్ బాబు. ఇంకా దీవెన్ పాలు తీసుకొస్తే ఫస్ట్ టీ అయితే పెట్టేశానమాట మా వారికి. నెక్స్ట్ ఇంకా తాలింపు అన్నం వేసేసి సేమియా కూడా చేశాను. ఇంకా ఊరు నుండి వస్తే సరే బయట ఏమైనా తినాలంటే చాలా వరకు తగ్గించేసాను అనమాట. ఈ మధ్య జర్నీలో అయితే ఇంకా అంత అత్యవసరం అయితేనే టైం మరి దాటిపోతూనే తింటున్నాం, కానీ కొంచెం అటు ఇటు లేట్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం తినట్లేదు. ఊరికే బయట తింటే కూడా పిల్లలకి పడదు, పెద్దవాళ్ళకి కూడా పడదు అనమాట. ఫుడ్ పాయిజన్ అలాంటివి అవుతూ ఉంటాయి. ఎందుకు అనవసరంగా ఆ ఖర్చు చూసుకుంటే మనకి బయట మళ్ళీ హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అవుతుంది, అనవసరంగా హెల్త్ ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, పనులన్నీ అయిపోతాయి కదా. ఎందుకు వచ్చిన గోళ అనుకొని ఒక గ్లాస్ రైస్ పెట్టేస్తే ఎట్లాగో ఎక్కువ తినబుద్ది అవ్వదు, జర్నీ చేసి బాడీ పెయిన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం రైస్ పెట్టేసుకుని ఏదైనా పచ్చడి ఉన్నా ఇంట్లోనే తినేస్తే హాయిగా అనిపిస్తుంది అనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంకా టిఫిన్ కూడా బయట కొనుక్కు రావడం, ఎందుకు మనం ఆ పిల్లలు లేచే టైంకి అక్కడ ఏం షాప్స్ ఉండవు, ఏదో ఒకటి కావాలంటే వెంటనే ఇచ్చేది ఏంటి, దోశ పూరి వేసిస్తారు, ఇడ్లీ బోండా మ్యాక్సిమం అయిపోతాయి అనమాట. కొంచెం తక్కువ చేస్తారు అవి, అంటే మేము చూసిన వాటికల్లా అయితే చల్లారిపోతాయి కాబట్టి ముందు చేసి పెడతారు. అప్పటికప్పుడు చేసేది ఏంటి, పూరి దోశ కాబట్టి ఇంక అవే తీసుకొస్తారు. అవి తిన్న దగ్గర నుంచి మళ్ళీ లేటుగా లేచి లేటుగా తింటే కొంచెం మధ్యాహ్నం లంచ్ కూడా లేటుగానే తింటారు. ఆటోమేటిక్గా ఆ రోజు స్నాక్స్ డిన్నర్ కూడా లేట్ అయిపోయింది అనమాట, అన్నీ లేటుగానే అవుతాయి. అందుకనేసి ఇంట్లోనే సింపుల్ జస్ట్ ఆకలి అవ్వకుండా వంట చేసేంతవరకు ఉండడం కోసమే ఇలా చేస్తాము. మీరు బయట నుండి తెచ్చుకుంటారా ఎక్కువ, లేదంటే జర్నీలో బయట వెళ్ళేటప్పుడు ఎక్కువ బయట తినడానికి ఇష్టపడతారా, ఇంట్లోనే తింటారా? మా వీడియో చూసే వాళ్ళకైతే ఇంకా అర్థమవుతుంది. మేము ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఇంకా లాంగ్ వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళాము, ఇంకేటన్నా లాంగ్ జర్నీకి వెళ్ళాలనుకుంటే కనుక తప్పదు అనుకుంటే మ్యాక్సిమం తీసుకెళ్తాం, చపాతీయో లేదంటే ఇంట్లో చేసుకున్నవి కొంచెం పూరీనో లేదంటే పులిహోరనో అలాంటివి అయితే తీసుకెళ్తాం అనమాట. కొన్ని కొన్ని స్వీట్స్ పెడతాము పిల్లలకి, బాక్సెస్ స్నాక్స్ లాంటివి అలాంటివి చేసుకొని వెళ్తాం అనమాట. అప్పలు పిండి వంటలు ఇవి వాటితోటి కవర్ చేసేస్తాం. ఇంకా కరెక్ట్ లంచ్ డిన్నర్ టైం మాత్రం రైస్ తినాలి కాబట్టి ఇంకా అది తింటాము. వెజ్ అయితే ఎక్కువ తినాలనిపించదు బయట, రైస్ ఎందుకు లావుగా అనిపిస్తుంది మాకైతే. మ్యాక్సిమం ఇంకా రోటీ చపాతీ కానీ లేదంటే బాస్మతి రైస్తో చేసిన బిర్యానీయో లేదంటే పలావ్ లాంటివో తింటాము. కొంచెం తిన్నా కొంచెం మంచిగా ఉంటుంది, అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు. వైట్ రైస్ తింటేనే ఒక్కోసారి పడదు అనమాట, కడుపు నొప్పిలాగా వచ్చేస్తుంది ఉంటుంది, అందుకనేసి అది తింటాము. ఎప్పుడు నాన్ వెజ్ అని అనుకోకండి, దానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది మాకు. దీవెన్ సౌండ్ తగ్గించు, ఫోన్ చూస్తుండే దీవెన్. అదనమాట ఇంకా మార్నింగ్ చేసినవి అయితే ఈ వంటలు. మీరు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళే ముందు కానీ మధ్యలో బయట తినడానికి ఇష్టపడతారు కొంతమంది, కంటే అంత ఓపిక లేకుండా మరీ ఉంటే మాత్రం ఇంకా తప్పదనుకోండి. కాకపోతే ఓపిక ఉండి కూడా ఏం చేస్తానులే అని తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉంది కదా ఒక 2 నిమిషాలు అయితే ఒక కుక్కర్లో పెట్టేసుకుంటే 2 విజిల్స్కి అయితే వచ్చేస్తాయి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. మేము మ్యాక్సిమం అంటే తినమని చెప్పాం కానీ తింటాం, కానీ కొంచెం తక్కువ అందులోనూ ఈ మధ్య ఇంకా చాలా తగ్గించేసాము. ఏజ్ కూడా పెద్దదవుతుంది కదా, ఏజ్ పెద్దదే కొద్దీ ఏ తిన్నా సరే పడదనమాట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే తినాల్సిన టైంలోనే తినాలి. ఇంకొకే చికెనే తింటారా, మటన్ తింటారా, నాన్ వెజ్ తింటారా, బిర్యానీ తింటారా అంటారు కదా, 20-25-30 లోపు మనం ఏ తిన్నా ఈజీగా డైజెషన్ అవుతుంది, ఆ తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత 35-40 వచ్చినాయి అంటే ఏ తిన్నా అరగదు, ఫంక్షన్లో తింటే అరగదు, రెండో పూట తినాలంటే అరగదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఓకే, కానీ నార్మల్ వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేస్తేనే కొంచెం ముచ్చటగా ఉంటుంది అనమాట, అందంగా కూడా ఉంటుంది, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఏజ్ పెరిగాక తినాలనుకుంటే అరగదు, ఏదో సామెత అన్నట్టు మనకి తినాల్సిన టైంలోనేమో టైం దొరకదు,
సంపాదించే టైంలో టైం దొరకదు, తినాల్సిన టైంలో ఆరోగ్యం సహకరించదు, ఇంకేదో అంటారు చూసారా, అలా ఉంటుందన్నమాట పరిస్థితి. అందుకే ఎవరేమనుకున్నా మీకు నచ్చింది, మీకు ఏదైతే మీకు మంచి నార్మల్గా ఉంది, మేము మంచి హ్యాపీగా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు మా హెల్త్కి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ అయితే ఇచ్చే తినేయండి, చేసుకోండి. ఫైనల్గా అయితే ఇంకా పిల్లలకి మా కుప్పని కూడా మేము వచ్చిన దగ్గర నుంచి ఇక్కడనే ఉంటున్నాడు వాడు. మధ్యాహ్నం అయితే ఇంకా నాన్ వెజ్ ఛానల్లోకి మటన్ కర్రీ చేసాము, తినేసామన్నమాట. వాడు స్నానం చేసి వచ్చేసి ఇంక ఇక్కడే తినేశాడు. సేమియా కూడా తిన్నాడు, కాలుతుందని వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ. అక్కేమో ఊదుకుని తింటుంది, తమ్ముళ్ళేమో కొంచెం వెయిట్ చేస్తున్నారనమాట. నైట్ రాగానే మొత్తం అంతా గందరగోళంగా అయిపోయింది. ఆ వీడియో అయితే ఇప్పుడు 8:00 కానీ లేదంటే రేపు మార్నింగ్ 12:00 కానీ పెడతాను మా పల్లె వంట ఛానల్లో, చూడండి. రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకైతే ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే చెప్తున్నాను. నైట్ అయితే కొంచెం క్లీన్ చేసామండి, అందుకే ఆ మాత్రం ఉంది. రాగానే ఫస్ట్ క్లీనింగ్ స్టార్టింగ్ తోటే అలా చేశానమాట. ఒక 1 అవర్ దాకా పట్టింది నాకు ఊడ్చి తూడ్చి, అంత వర్షానికి అంత కింద పడిపోయి అంత వాటర్ ఆగిపోయి ఇలా అయిపోయిందనమాట ఇల్లంతా. అందుకే నాకు వచ్చేంత వరకు మనశ్శాంతిగా లేదు, ఎలా ఉందో ఏంటో అని. ఇంకా ఉన్నా కొద్ది ఇంకా డస్ట్ ఎక్కువైద్ది, ఉన్నా కొద్ది ఇంకా డస్ట్ ఎక్కువ అవుతుంది, ఇంకా పని ఎక్కువ అవుతుంది. తొందరగా అయిపోతే కనుక మంచిగా అనిపిస్తుంది అనమాట. వేరే దగ్గర ఉన్నా ప్రశాంతంగా ఉండదు, ఇంటికి వచ్చి పనులన్నీ చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తలేదు, అంటే ఉన్నా లేనట్టుగానే ఉంటుంది. మంచిగా ఉందంటే ఓకే, కానీ కొంచెం ఇల్లు మీద ఎంతైనా ఆడవాళ్ళకి బెంగ పెట్టుకుంటారు కాబట్టి, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుందో ఏంటో, ఎలా అయిపోయిందో, ఏమైనా ఖరాబ్ అయిపోయా ఏంటి వస్తువులు అనేసి అట్లా టెన్షన్గా ఉంటుంది. ఊరు వెళ్ళే ముందు తొందరగా బయటికి రారు, అన్నీ చూసుకొని సర్దుకొని అన్నీ వస్తారు. మళ్ళీ వెళ్ళేదాకా ఒక రోజుకి 2 రోజులకైతే ఓకే, కానీ ఇంకా 1 వీక్ అలా 10 డేస్ అయిపోయింది అనుకోండి ఇంకంతే సంగతులు, ఇంకా గుంజుతూనే ఉంటుంది అనమాట, మనసు లాగేస్తుంది ఏ సామాన్లు ఎలా అయిపోయా ఎలా ఉందో ఏంటో అని. చాలామందికి ఇంకా అడగని అవసరం లేదు, అలాగే ఉంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. మొత్తం పని అంతా అయిపోయేసరికి నాకు 12:30 అయింది. ఇప్పుడు గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పని ఆవిడైతే ఇంకా పెట్టుకోలేదు. మళ్ళీ మధ్యలో మా చందన్న వాళ్ళు ఏమన్నా దేవుణ్ణి పెడితే వెళ్ళాల్సి ఉంటుంది కదా, ఇంకా ఆ టైంకి జూన్లో అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత పెడదామని చూస్తున్నాను. పెద్దగా వీడియోస్ కూడా వ్లాగ్స్ అవి షూట్ చేస్తున్నాము, కొంచెం చేస్తాం కాబట్టి ఏం పని అయితే ఎక్కువగా అయితే లేదు, మ్యాక్సిమం నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను.